అవినాష్ అరియానా 1 అవర్ నుండి ఎక్కడికి తీసుకొచ్చావు? ఎక్కడ వెయిట్ చేపిస్తున్నావు? ఏం చేపిస్తున్నావు? అంటే యాక్చువల్లీ ఇంకాసేపు ఆగు అరియానా ప్లీజ్. సిగ్గుపడుతున్నావు ఏంటి? ప్రపోజ్ చేస్తున్నావా నాకు? అయ్యో లేదు అరియానా, పెళ్ళేసుకున్నావు నన్ను. అరియానా అలా కాదు. ఓకే అంట అవినాష్, నీకు ఒక ఇద్దరిని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. పరిచయమా? ఆల్రెడీ నువ్వు పరిచయం అయ్యావుగా, ఇంకెవరు నాకు? నేను కాదు, ఒక ఇద్దరు స్పెషల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్. ఈ పార్టీకి రావాలి. వస్తున్నా. హలో హలో భయ్యా. హాయ్ 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 నైస్ టు మీట్ యు. ఎస్ బ్రో, ఇట్ అక్కడ కూర్చోండి. ఎక్కడ? ఇక్కడ కూర్చోండి. సైజ్ ఓకే. బాగుంది భయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వీళ్ళెవరు అవినాష్? అరియానా వీళ్ళు ఎవరంటే తెలియదు అయినా. అరియానా పేపర్ పేపర్ ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తారు ఆయన. బా అయినా కాదు అరియానా, పేపర్ బై సినిమా హీరో సంతోష్. ఓ హాయ్ సంతోష్ గారు. హాయ్ అండి. హాయ్, మీరెవరు? వినాష్ కరెక్ట్ అడిగాడు, నువ్వు అడిగి భయ్యా తెలీదా? అరియానా భయ్యా. భయ్యా అరియానా భయ్యా బిగ్ బాస్. Top violent, huh? Big boss, yes. Big boss, yes. Big boss. Big boss, Nindira. It's my favorite show. I love Big Boss. I always watch Big Boss. Oh, yeah, I love it. My favorite show. Okay. I love Big Boss. Same family. Yeah, yeah. My, that means my brother, huh? Fantastic. అవినాష్ పోయి సీట్ లో కూర్చొని మాట్లాడు. అక్కడ మోనాల్ బ్రదర్ అని చెప్పేసి నువ్వు బ్రదర్ అంటే ఏంటి భయ్, ఎడిగా తీసుకొస్తారు హీరోయిన్ ముంబయా? ఇలాంటప్పుడు సంతోష్ గారు వస్తున్నారంటే ఇంకా పెద్ద బిగ్ బొకే తీసుకురావాలి. ఇదేంటి ఇంత చిన్న బొకే అంటే? నేను పెద్ద తీసుకొద్దాం అనుకున్నాను, బట్ ఈ చిన్నది అనేది ఆయనకు. సినిమా గురించి మాట్లాడతాం భయ్య, సైజ్ గురించి. మరి మీ షర్ట్ మీద ఎందుకు డస్ సైజ్ మ్యాటర్ అని ఉంది? అంటే అదే సినిమా మ్యాటర్ అండి. సినిమా మ్యాటర్. వాట్ ఇస్ దిస్ సైజ్? సైజ్ ఏం లేదు, బేసిక్ గా ఆయన చెప్పండి భయ్యా, బేసిక్ గా ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకు ఇప్పుడు చిన్నపిల్లలు ఏడ్చారు అనుకోండి, చిన్న చాక్లెట్ తీసుకెళ్తాం, పెద్ద పెద్ద చాక్లెట్ తీసుకెళ్తాం, ఏం తీసుకుంటారు? పెద్ద చాక్లెట్. పెద్దది బట్ ఈయన ఇచ్చి ఎలా తీసావా డైరెక్టర్ కార్తిక్, ఎలా యాక్ట్ చేశారయ్యా, ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. టీజర్ చూసావా? టీజర్ చూడలేదు. ఒకసారి టీజర్ చూడు భయ్యా. తెలీదు ఎలా చెప్పాలో తెలియదు. మీ బాధనే, మీ టీజర్ కూడా ఎలా చెప్పడో సతమతం అవుతున్నారు. నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఫోన్ నెంబర్? ఫోన్ నెంబరా? హోల్డ్ ఆన్, వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ ఇస్తా, కథలు పడకం. సంతోష్ గారు, ఏంటి మీరు చిన్న పెద్ద అంటే కోపం వస్తుంది మీకు ఇక్కడ? చిన్న చిన్న ఆశలు నాలో రేగినే. టీజర్ చూసిన అర్థం కదా, మీకు ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. చెప్పాడు పండి భయ్యా, ఏమైతే చెప్పండి. అంటే అంటే అది జెంట్స్ ప్రాబ్లం అండి. జెంట్స్ ప్రాబ్లం? ఓకే, లేడీస్కి చెప్పండి. చెప్పలేము హర్యానా. అది మరి సినిమాలో చెప్తారా? ఈయన పెద్ద మనసు ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాడు. నాలంటే చెప్పు, అర్థపడండి. చెప్పు మరి. చెప్పేస్తా భయ్యా. మనసు ఉందంటే సరే కదా. అవును భయ్యా, మీరు చాలా పెద్దది మనసు. ఇంత పెద్ద యూవి క్రియేషన్స్ లో మీరు సినిమా చేస్తున్నారు. బ్యానర్ పెద్దదని చెప్పి ఒప్పుకున్నారా, లేకపోతే ప్రొడక్షన్ పెద్దగా ఉంది? బ్యానర్ పెద్దదేనండి. అంటే బ్యానర్ పెద్దదండి, కథ చిన్నది, సినిమా మంచిది. బ్యానర్ పెద్దది, కథ చిన్నది, ఎలా చెప్పాలి? ఇంకో మగాడికి రాకూడదు అయ్యా. బొకే 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 100 రూపాయలు బొక్క. పెద్ద బొకే, పెద్ద బొకే, చిన్న బొకే. అది చిన్న బొకే. And so do you know the problem? I do. You know problem? I do. Oh, all right. I very well know the problem. Cheppi sava? I would actually got the most. Pedda manasu. Kaani meedi? Meedi pedda manase. Hello? Aa pedda theeskora. Manaku chinna ayithe vaddra. Ee chinna manaku workout kava pedda. Manaku edansa pedda pedda undali size. Aa. Ippudu
చిన్నది చిన్నది ఒకటి చిన్నది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదురా మనకి కొంచెం అయ్యా మా వాడు ఫిష్ తీసుకున్నాడు ఒక నిమిషం ఉండు పెద్ద ఫిష్షా చిన్న ఫిష్ అంటున్నావు ఇప్పుడు పెద్ద అనుకో మనం 10 మంది తినొచ్చు చిన్నది అనుకో ఒకటి తింటాడు ఆ ఓకే మరి పెద్దది ఏంటి భయ్యా సారీ అవసరం భయ్యా మీరు ఎందుకు కరెక్ట్ అవుతున్నారు భయ్యా ఓకే అర్థమైంది భయ్యా ఏదో 4 గంటలు ప్రిపేర్ అయ్యి వచ్చాను చదువుకున్న వాళ్ళు డీసెంట్ గా చెప్తుంటే మీరేంటండి పక్కన సారీ భయ్యా పెద్దది తీసుకో పెద్దది ఓకే సో మ్యూజిక్ గురించి చెప్తారా ఆయన చెప్తారు అంటే నేను ఒకటి మ్యూజిక్ గురించి అంటే మంచిది పెద్దదో వైపు చిన్నదో వైపు అనే ఒక పాట నాకు గుర్తొస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా మ్యూజిక్ ప్రవీణ్ లక్రాజ్ అండి అద్భుతంగా ఇచ్చింది అసలు బల్లె పాటలు ఉంటే ఒకటి బయటకు వచ్చింది సూపర్ హిట్ నెక్స్ట్ చాలా బాగుంటాయి పాట డైరెక్టర్ కార్తిక్ ఎంత చిన్న వయసులో కార్తిక్ గారు అంటే చిన్న పిల్లాడు మీకు ఆయన వయసు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అయ్యో నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇంత చిన్న వయసులో ఆ డైరెక్షన్ లో మీ ఇంత పెద్ద సినిమా చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ అండి ఐ థింక్ కార్తిక్ ఇస్ మోర్ లైక్ అ బ్రదర్ అండ్ అ ఫ్రెండ్ సో ఫర్ మీ వర్కింగ్ ఆన్ ద సెట్ విత్ హిమ్ ఇట్స్ బీన్ రోలర్ కోస్టర్ ఇట్స్ బీన్ ఫన్ టీజర్ చూస్తుంటేనేమో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థమవుతుంది హోప్ఫుల్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటున్నాను సినిమాలో గుడ్ క్వశ్చన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ బాగా ఇంకా మా ఆడపిల్ల ఆడపిల్ల వండు అయ్యా అన్న అవును మీ ఇద్దరు కెమిస్ట్రీ ఫుల్ రొమాన్స్ ఉంటారా రొమాన్స్ ఏదండి చెప్పండి బిగ్ బాస్ కెళ్ళే ముందు ఏది మొత్తం బోల్డే బోల్డ్ అంటే బోల్డ్ గా చూపి అంటే బోల్డ్ తిను ఏదైనా సరే ఫేస్ చేయగలుగుతుంది ఏదైనా సరే మొహమే సమానం చెప్తుందని ఆ బోల్డ్ ఓ నైస్ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎవ్రీబడీ కెన్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ బీ అంటే కట్ చెప్పడం కూడా కమ్ అందరికీ అర్థమయ్యేలాగే అందరిని ఆల్ సెక్షన్స్ని ఎంటర్టైన్ చేసేలాగే అండ్ సినిమా ఎండింగ్లో మేము వ్యక్తిగా మెసేజ్ అని కాదు కానీ దట్ మా క్యారెక్టర్ ఒక సెల్ఫ్ రియలైజేషన్కి వస్తుంది అండ్ దాట్స్ రియలైజేషన్ దట్ మనందరికీ లైఫ్లో పాయింట్లు వస్తున్నారు రియలైజేషన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ ఇన్ దేర్ ఓన్ స్పేస్ ఇన్ దేర్ ఓన్ స్పియర్స్ సో యా సో అయితే మీ మూవీలో శ్రద్ధా దాస్ ఏం చేస్తుంది యాక్ట్ చేస్తుంది అసలు ఏంటి మా చిన్న చిన్నది కావచ్చు ప్రాబ్లం కానీ మా పెద్ద మనసులు ఇప్పుడు ఎందుకంటే ఒక నిమిషం అక్కడ స్పేస్ నువ్వు పెద్ద తీసుకోమని చెప్పా నువ్వు చిన్న అదే నీ చిన్నది వద్దని చెప్పా అరే నాకు తెలుసు కదా నాకు పెద్ద పెద్ద అంటే ఇష్టం అని ఆ పెద్ద ముళ్ళకడలు తీసుకో బాగా మేనేజ్ చేస్తున్నారండి వీడు లేదు భయ్య మా వాడు ముళ్ళకడలు మా బ్యాచిలర్స్ పెద్ద సైజ్ తీసుకోమంటా చిన్న సైజ్ తీసుకోమంటా సైజ్ ఏంటి ఈ సైజ్ నాకు పెద్ద సైజ్ కావాలి మేడం హౌ యువర్ ఫీలింగ్ దట్ యూ దట్ కేమ్ ఫ్రమ్ ముంబై సచ్చినోడా నేను క్వశ్చన్ అడిగా శ్రద్ధా దాస్ గారు ఏం చేస్తున్నారు యాక్ట్ చేస్తున్నారు అన్నారు ఏంటి రోల్ అని అడుగుతున్నా రోల్ ఏంటి ఆ సినిమా చూడాలి సినిమా చూడాలి చెప్పేస్తారు అండి ఇంకా మన మొత్తం ఇక్కడే కవ్యజీ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ యునో అమ్మాయి ఇంగ్లీష్ యూ కేమ్ ఫ్రమ్ ముంబై యూ యాక్టెడ్ ఇన్ తెలుగు సినిమా యూ హీరో సంతోష్ డైరెక్టర్ కార్తిక్ అవినాష్ హ్యాండ్సమ్ గాయ్ ఫోన్ నంబర్ నో నీడ్ యూ కాల్ బ్రదర్ ఓకే హౌ యూ ఆర్ ఫీలింగ్ యాక్టింగ్ బిసైడ్ ఆఫ్ సంతోష్ సంతోష్ గారు హౌ యూ ఆర్ ఫీలింగ్ I'm feeling awesome because it was a very different experience. Yes. Santosh is very sweet, very cute, very kind. I think he's working sweet shop. First option, hero Santosh. Second option, director Karthik. Third option, handsome Avinash. Handsome Avinash. Oh my god. I don't even need time to think about it. Sorry bro. అసల్ మిమ్మల్ని పెట్టుకొని మేము ఆడుకోవాలి భయ అందాలు గురించి అసలు ఎలా చెప్పండి తప్పు కదా రాంగ్ అది ఓకే I thought I have to say actually answer backwards I sorry yes that's it amma thoda okka mukka ardham avatledu nee english vachu kabatti maintain chestunnadu sinema motham
ఏం అర్థం కాలేదు కానీ అన్నిటికీ ఈగో అర్థమవుతుంది. ఓకే ఎస్ యా 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 యా. సరే ఏదేమైనా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ నేను ఒకటి ఆ ప్రాబ్లం ఏంటంటే ఒకటి అనుకుంటున్నాను, మరి అదే ప్రాబ్లం కాదు, ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో ప్రాబ్లం పెళ్లి కాలేదు నేను అనుకున్న ప్రాబ్లం అదే కదా, అదేనా ప్రాబ్లం? ఆ ప్రాబ్లం కాదా? కాదు ఎప్పటి నుంచి ఆ ప్రాబ్లం అనుకుంటాను. ఏంటి మరి నాకు తెలియట్లేదు అంటే ఆ ప్రాబ్లం చెప్పు. మాట్లాడదు నాకే అర్థం కావట్లేదు. Tell me, what's the problem? అంటే అడిగినా ప్రాబ్లం నీకు కూడా ప్రాబ్లమా? నా కాదు మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? ప్రాబ్లం అది అబ్బాయికి అది చెయ్యమ్మా పై థియేటర్లో చూడు ఆ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. సంతోష్ సంతోష్ అమ్మ బాబోయ్ కొడగా నీకు ఎంత కష్టం వచ్చింది.